నా కెరీర్ స్టార్ట్ అయినప్పుడే అంటే యాంకరింగ్ స్టార్ట్ చేసే ముందే నేను డైరెక్టర్ని అవ్వాలనుకున్నాను. దానికోసమే నేను యాంకర్ ఫీల్డ్ని ఎంచుకోవడం జరిగింది. బట్ డైరెక్టర్ అయిన తర్వాత ప్రతి ఒక్కరి డ్రీమ్ వచ్చేసి స్టార్ హీరోని డైరెక్ట్ చేయటం. బట్ నా థర్డ్ మూవీకే నాగార్జున సార్ని డైరెక్ట్ చేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. సార్, మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక చిన్న సినిమా చేసిన నాకు రాజుగారి గది అనే ఒక స్మాల్ సినిమా మీరు నా కంటెంట్ అంటే చెప్పగానే ఒక 5 నిమిషాల్లో మీరు ఒప్పుకొని నాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అండ్ సమంత గారు, మీకు కూడా. ఎందుకంటే ఎన్నో పెద్ద పెద్ద డైరెక్టర్లతో మీరు యాక్ట్ చేశారు, కథ చెప్పగానే మీరు కూడా నన్ను నమ్మారు. అండ్ వీళ్ళిద్దరు నమ్మకంతో పాటు పివిపి గారు అండ్ మ్యాట్ని ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరు నమ్మకం కూడా. వీళ్ళందరి నమ్మకాన్ని నేను రేపు నిరూపించుకోబోతున్నాను అని కాన్ఫిడెంట్గా చెప్తున్నాను నేను. అండ్ ఇంకా ఈ సినిమాకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత ఎమోషన్ వర్కౌట్ అవ్వబోతుందో రేపు చూడబోతున్నారు. అండ్ అలాగే రాజుగారి కదా అనగానే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ కామెడీ ఏమాత్రం తక్కువ ఉండదు. వెనకాల ఉన్నారు కదా ముగ్గురు, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అశ్విన్, వీళ్ళు ముగ్గురు చాలా చక్కగా నవ్విస్తారు, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు రేపు. అండ్ అలాగే శకలక శంకర్ అండ్ నరేష్ గారు కూడా చాలా అద్భుతంగా చేశారు. అండ్ కీలక పాత్ర చేసిన రావు రమేష్ గారి గురించి కూడా మాట్లాడాలి. ఆయన కూడా చాలా చాలా చక్కటి క్యారెక్టర్ ఇది. అండ్ ఈ సినిమా ప్రతి ఒక్కరూ అంటే రాజుగారి గది అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫస్ట్ చూసిన వాళ్ళు ఒక మాస్ కామెడీ అండ్ హర్రర్ మాత్రమే అనుకోవచ్చు. ఇది అలా కాదు. చక్కగా కామెడీతో పాటు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, అంటే పిల్లలతో ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని చూసేటట్టుగా సినిమా ఉంటుంది. ఎందుకంటే నాగ్ సార్కి, సమంత గారికి చాలా ఫ్యామిలీ బేస్ ఆడియన్స్ ఉన్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కథను చేయటం జరిగింది. అండ్ సమంత గారు అండ్ నాగ్ సార్ అంటే మామా కోడళ్ళు విశ్వరూపం చూడబోతున్నారు రేపు. చాలా అద్భుతంగా మిమ్మల్ని మెస్మరైజ్ చేస్తారు. ఎక్స్ట్రాడినరీ, నాకు తెలిసి సమంత గారి బెస్ట్ కెరియర్స్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ రేపు చూడబోతున్నారు. నిజం మేడం, ఇది నేను చెప్పడం కాదు, రేపు అందరూ చెప్తారు చాలా చక్కగా. అండ్ నాగ్ సార్ అండ్ సమంత గారు క్లైమాక్స్ ఈ సినిమాకి హైలైట్, వేరే స్థాయికి తీసుకెళ్ళిపోయారు. నేను నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అండ్ ఇది ఇంత కాన్ఫిడెంట్గా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నా టెక్నీషియన్ సపోర్ట్ అలా ఉంది. బ్యూటిఫుల్ అండి. అండ్ మా ఇక్కడే ఉన్నారు అబ్బుర్రవి గారు, డైలాగ్స్ రాశారు. డైలాగ్సే కాదు కథలో కూడా రచనా సహకారంగా నాకు పక్కనే ఉంటూ ఫస్ట్ డే నుంచి చివరి క్లైమాక్స్ అంటే చివరి ఎండ్ గుమ్మడిగా కొట్టేంత వరకు నాతో ట్రావెల్ అవుతూ చాలా చక్కగా నాకు అంటే ఆయన ఎన్నో సినిమాలు చేశారు, నాతో ఫస్ట్ టైం ఇది. బట్ ఎక్కడ కూడా నన్ను ఒక కొత్త డైరెక్టర్ లాగా ఎక్కడ ట్రీట్ చేయలేదు. నాకు ఏది కావాలో ఏమనుకున్నానో అది నాకు పేపర్ మీద ఆయన ఇచ్చారు. అండ్ బొమ్మరిల్లు సినిమా తర్వాత ఆ బొమ్మరిల్లు మాటలకి క్లైమాక్స్లో ఆయనకి ఎంత పేరైతే వచ్చిందో దాని తర్వాత చాలా హిట్ సినిమాలు ఇచ్చారు. బట్ రాజుగారి గది 2 మళ్ళీ ఆయనకి అంతటి పేరు తీసుకొస్తుంది రేపు. అంత అద్భుతమైన డైలాగ్స్ అంటే రాశారు. అండ్ ఇంకా తమన్ గురించి చెప్పాలి. తమన్ ఆల్రెడీ మీకు లోగో లాంచ్ అండ్ ట్రైలర్ వీటిల్లోనే ఆయన ఆర్ఆర్ ఎంత గొప్పగా చేశారో అర్థమైపోయింది. బట్ సినిమా మొత్తం అలాగే ఉంటుంది. చాలా అంటే తమన్ హైలైట్స్లో ఆయన పేరు రాబోతుంది రేపు. చాలా అద్భుతమైన ఆర్ఆర్. నాట్ ఓన్లీ మీరు హర్రర్ ఆర్ఆర్ మాత్రమే మీరు చూసారు ట్రైలర్లో, ఎమోషన్ కంటిన్యూ తెప్పించే ఆర్ఆర్ కూడా చేశారు తను. చాలా అద్భుతంగా చేశారు. అండ్ ఇంకా మా డిఓపి దివా సార్, ఆయన నాతో నా టీవీ కెరియర్ నుంచి ఇప్పటిదాకా నా ప్రతి అంటే నేను చేసిన రాజుగారి గది కూడా ఆయనే డిఓపి, అండ్ రాజుగారి గది 2 కూడా ఆయనే డిఓపి. బట్ ఈ సినిమా ఆయన కెరియర్కి పెద్ద బ్రేక్ రాబోతుంది. తెలుగు ఇండస్ట్రీ తను గుర్తించబోతుంది. చాలా చక్కటి విజువల్స్ అందించారు ఈ సినిమాకి. అండ్ అలాగే ఎడిటర్ మధు గారు అండ్ లేటెస్ట్ నాగ్ సార్తో ఊపిరి చేశారు. అండ్ అలాగే శతమానం భావతి దానికి కూడా ఎడిటర్ ఆయనే. చాలా అసలు ఎక్కడ ఎడిటర్కి ఒక్కొక్కసారి అంటే కట్స్ మార్చే కొద్దీ ఆయన కొంచెం అసహనం రావచ్చు, కానీ మా ఎడిటర్ అసలు ఎప్పుడు అలా కాకుండా ఎలా చక్కగా ఏం చెప్పినా కూడా ఎటువంటి కట్ కావాలన్నా కూడా చాలా సహనంతో చాలా చక్కగా చేయటం వల్ల చాలా మంచి సినిమా వచ్చింది మాకు. అండ్ అలా ప్రతి ఒక్కరూ లైట్ మ్యాన్ దగ్గర నుంచి నా డైరెక్షన్ టీం వరకు ఈ సినిమాని ప్రేమిస్తూ వర్క్ చేసాం. దానివల్ల చాలా చక్కటి అవుట్పుట్ వచ్చింది. అండ్ రేపు సక్సెస్ చూడబోతున్నాము. అండ్ నాగ్ సార్ వచ్చేసి ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నాగ్ సార్ని డైరెక్ట్ చేస్తున్నప్పుడు పెద్ద హీరో కదా అని ఒక ఫియర్ ఉంటుంది ప్రతి ఒక్క డైరెక్టర్, కానీ నాకు అది ఇవ్వలేదు ఆయన.
కథ చెప్పేటప్పుడు మాత్రం కథ విని 5 మినిట్స్ ఒప్పుకున్నారు కానీ దాన్ని ప్రాపర్గా ఇంప్రొవైజేషన్ చేసాం. మేబీ దానికి 2-3 మంత్స్ పట్టింది. అప్పుడు చెప్పారు, నాకు ఒక మాట అన్నారు, ఓంకార్ కథ వచ్చేంతవరకే నేను ఇన్వాల్వ్ అవుతాను, కథ తర్వాత యు ఆర్ మై బాస్ అని చెప్పారు. ఆ మాట నిలబెట్టుకున్నారు ఆయన. ఎక్కడా కూడా లొకేషన్లో ఫస్ట్ డే నుంచి లాస్ట్ దాకా నేను అడిగింది ఆయన చేశారు. చాలా హ్యాపీ నాకు, నాకు సార్ నాలాంటి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు. అంటే మీరే నాకు తెలిసి యువర్ ద బెస్ట్, ఇండియాలోనే యువర్ ద బెస్ట్. రామ్ గోపాల్ వర్మ దగ్గర నుంచి ఇప్పుడు ఓంకార్ దాకా మీరు ఎంతోమందికి ఆ ఛాన్స్ ఇచ్చారు. నేను ఇది నిరూపించుకోబోతున్నాను రేపు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకా పీవీపీ గారు, ఫస్ట్ ఆయన వల్లే ఈ రాజు గారి గది 2 స్టార్ట్ అయింది. ప్రేతం అనే ఒక మలయాళం ఒక ట్రైలర్ నాకు పంపించి సినిమా చూడమని చెప్పారు. సినిమా చూడగానే నేను సార్కి చెప్పేశాను, సార్ ఇది జస్ట్ ఒక 20-30% మాత్రమే వర్కౌట్ అవుతుంది, మీరు రీమేక్ రైట్స్ తీసుకోండి, బట్ మొత్తం అయితే మనం యూజ్ చేసుకోలేము, టోటల్గా మార్చాలి అని చెప్తే ఆయన ఒప్పుకున్నారు. చక్కగా మార్చాం మన తెలుగు ఆడియన్స్కి తగ్గట్టుగా. చాలా అద్భుతమైన ఫ్యామిలీ ఎమోషన్స్ని అందులో, ఎందుకంటే సమంత గారు యాక్ట్ చేస్తున్నారు ఇందులో. సో తన క్యారెక్టర్ అసలు ఆ ప్రేతంలో లేదు, సో ఇందులో సృష్టించడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గట్సీ ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ నిరంజన్ రెడ్డి గారు అండ్ పీవీపీ గారు నేను ఎలా అనుకుంటానంటే, నిరంజన్ రెడ్డి గారేమో నేనే తప్పు చేయకుండా ఒక నాన్నలాగా అనమాట, అంటే క్రియేటివ్ ఇన్పుట్స్ ఇస్తూ ఎక్కడైనా తప్పుడు అడిగేస్తానేమో అని చాలా బాధ్యతగా నన్ను డ్రైవ్ చేశారు ఆయన. అండ్ పీవీపీ గారేమో నేను ఎక్కడ బాధపడకుండా ఎప్పుడూ నన్ను మోటివేట్ చేస్తూ లాస్ట్ దాకా కూడా ఒక అమ్మలాగా ఆయన. ఇద్దరు నిజంగా అంటే ఇలాంటి మంచి ప్రొడ్యూసర్స్, ఒకరు క్రియేటివ్లో ఎక్కడ లో అవ్వకుండా ఒకరిని ఎంకరేజ్ చేసేటువంటి ప్రొడ్యూసర్స్, ఇట్లా ఇద్దరు దొరకటం నా అదృష్టము. అందుకే సినిమా మొత్తం కూడా రేపు గ్యారంటీ సక్సెస్ కొట్టబోతున్నాము, మీరు చక్కటి సినిమా చూడబోతున్నారు. అండ్ సమంత గారు అండ్ మీకు స్పెషల్లీ థ్యాంక్స్, ఎందుకంటే ఈ రోజుల్లో ఎన్ని సాంగ్స్ ఉన్నాయి, ఎన్ని సీన్స్ ఉన్నాయి, గ్లామరస్ కాస్ట్యూమ్స్ ఎలాంటివి ఉంటాయి, ఇలాంటివి చూసుకునే హీరోయిన్స్ అలాంటిది, ఈ కథ చాలా చిన్నది, ఒక స్పెషల్ రోల్ మాత్రమే. అలాంటి కథ విని అంటే టాప్ హీరోయిన్ ఆల్రెడీ కథ చెప్పగానే పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉందని నమ్మి ఒప్పుకున్నందుకు మేడం థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీరత్, సీరత్ కూడా అంతే ఫోన్ చేయగానే తను కూడా గ్లామరస్ రోల్ ఇది, చాలా చక్కగా ఉంటుంది బట్ చాలా ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నాయి తనకి. ఫస్ట్ ఆఫ్ మొత్తం డ్రైవ్ చేస్తాను తనే. సీరత్ కూడా ఆఫ్టర్ ఎ లాంగ్ అంటే బ్రేక్ తర్వాత నేను అప్పటికి నేను తనకి నేను ఎవరో తెలియదు, బట్ చెప్పగానే తను ఒప్పుకున్నారు, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు తను కూడా. చాలా అంటే ఫస్ట్ ఆఫ్ మొత్తం సీరత్ చుట్టూనే తిరుగుతుంది, చాలా ఇంపార్టెంట్ సీన్స్ అన్నమాట. ఇప్పుడు నేను చెప్పకూడదు, రేపు మీరు చూడబోతున్నారు. అండ్ ఇంకా వెన్నెల కిషో, మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా థ్యాంక్స్. ఈ సినిమా నిజం తన కోసం షెడ్యూల్స్ ఆగిపోయినాయి, స్టార్ట్ సినిమానే ఆగిపోయింది. నాకు సార్ ఒప్పుకున్నారు, సమంత గారు ఒప్పుకున్నారు, తను ఒప్పుకున్నారు కానీ డేట్స్ ఇవ్వరే. కానీ నేను మాత్రం మొండిగా చెప్పేశా, వెన్నెల కిషోర్ ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడే సినిమా స్టార్ట్ అవ్వాలి అని చెప్పి దానికి ప్రొడ్యూసర్ ఒప్పుకున్నారు, నాకు సార్ వీళ్ళందరూ ఒప్పుకోవటం వల్ల మేము ఆగాం. ఆగిన ఆగిన ప్రతిఫలం రేపు మాకు కనబడుతుంది, ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఆయనే చేయగలరు. అండ్ ప్రవీణ్ కూడా వెన్నెల కిషోర్కి చక్కటి జోడి, అంటే ప్రాపర్ టైమింగ్ ఉంది వాళ్ళిద్దరి మధ్యన. అండ్ తమ్ముడు అశ్విన్ బాబు, ఈ అశ్విన్ నిజంగా థ్యాంక్స్ అశ్విన్, రాజు గారి గది నువ్వు చేసావు బట్ ఇందులో చిన్న ఇంపార్టెంట్ రోల్ అన్నా అడిగినందుకు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ మీరందరు సపోర్ట్, నేను ఈరోజు ఒక నార్మల్ యాంకర్గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోని డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగారంటే మా తల్లిదండ్రులు పూజా ఫలం, అలాగే ప్రేక్షక దేవుళ్ళు. నేను యాంకరింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతి ఒక్క మెట్లో విజయం నాకు కలగాలని చెప్పి మీరందరూ నన్ను బ్లెస్ చేశారు. సో ఈ పెద్ద ప్రాజెక్ట్ నాకు సక్సెస్ని చేకూర్చాలని మీరందరూ బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.